परिष्कारमार्गम्। ओम गुरुदेव दत्त 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 दत्त। ओम ह्रीं क्लीं श्रीमैं सौंद्रं दत्तात्रेयाय नमः। नम ओं गुरुदेव दत्त। ओम ह्रीं क्लीं श्रीमैं क्लीं गं गं गणेशाय नमः। नम वर 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 सर्वजन वशमाने स्वा वशमाने स्वा वशमाने स्वा वशमाने स्वा। ओम गुरुदेव दत्त 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 दत्त। ओम क्रीम 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 क्रीम। ओम भद्रकाल इंद्रकाल भद्रकाल देहि परमेश्वरी ओम शांभवी सर्वजन वशमाने स्वा वशमाने स्वा वशमाने स्वा। ओम गुरुदेव दत्त 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 दत्त। ओम चक 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय कृष्णाय मकृष्णाय मकृष्णाय। ओम गुरुदेव दत्त 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 दत्त। ओम राजाधिराज योगी राज पर ब्रह्म सद्गुरु सच्चिदानंद साईनाथमराज। ओम गुरुदेव दत्त 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 दत्त। ओम मातृदेवो भव। ओम पितृदेवो भव। ओम आचार्य देवो भव। ओम गुरुदेव दत्त 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 दत्त। పరిష్కార మార్గం తిలకిస్తున్నా నా యొక్క అభిమానులారా, నా యొక్క ప్రేమ బంధువులారా, నాకు సబ్స్క్రైబ్ చేసిన నా యొక్క శ్రేయోభిలాషులారా, మీ అందరికీ నా యొక్క మనస్ఫూర్తి శ్రేయోభినందనలు. మీకు ఆ దత్తాత్రేయుని అనుగ్రహంతో ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ధనకనక వస్తువాలు మీ పిల్లలకు పెళ్ళిళ్ళు కావడము మీకు ఆయుర మీకు ఐశ్వర్యం కలగాలి అకస్మిక్గా ఆకస్మిక లాభం కలగాలని చెప్పేసి నేను ఆ దత్తాత్రేయ అనుగ్రహంతో నేను మీకు ఆశీర్వదిస్తున్నా. మీ యొక్క పిల్లలకు కూడా పెళ్ళిళ్ళు కావడము విదేశాలకు పోవడము మీకు అనుకున్న కార్యాలను నెరవేరడము సొంత గృహములు కట్టుకోవడం ఇటువంటివన్నీ మీకు నెరవేరాలని చెప్పేసి ఆ దత్తాత్రేయ అనుగ్రహంతో మీకు ఆ దత్తాత్రేయ అనుగ్రహంతో ఈ పరిష్కార మార్గం ద్వారా మీ అందరికీ వాస్తు యంత్ర మంత్ర నవరత్న మూలిక రుద్రాక్ష శాస్త్రాలతోటి నేను గత 40 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ డిఫెన్స్ మిలిటరీ దాంట్లో పనిచేసుకుంటూ అన్వేషణ చేస్తూ ఎంతోమందికి రెమెడీస్ చేయడం జరిగింది, చేస్తూనే ఉన్నాను. అయితే నాకు ఏంటంటే దానికి ప్రతిఫలంగా ఒక మనిషికి ఒక పేరు రావాలి. పేరు కొనుక్కోలేము, పేరు తెచ్చుకోవాలి, ఒక మంచి పనులు చేసి పేరు రావాలి. అయితే ఆ పేరు నాకు రాలేదు. ఎందుకంటే నా దగ్గర ఎవరైతే లబ్ధి పొందుతున్నారో వాళ్ళంతా సీక్రెట్గా ఒక గంప కింద ఒక కోడిని గమి పెట్టి దాన్ని గుడ్డు పెట్టగా లాత్తు కొట్టినట్టు ఆ విధంగా నన్ను యూజ్ చేసుకున్నారు. గత 40 సంవత్సరాల నుంచి నేను చేస్తున్న స్ట్రగుల్ అనేది పబ్లిక్ లోపల ఒక గుర్తింపు రావాలని నా కోరిక. ఈరోజు మీ ముందుకు వచ్చిన నేను చాలా స్ట్రగుల్ చేసి అన్వేషణ చేసి ఈ విద్య మీద నేను ఎంతోమంది మహానుభావులను ఋషులను భైరాగులను యోగులను కలిసి నేను సంఖ్యలో ఏదైతే సంకలనం చేసినో కూర్పు చేసినో అవన్నిటినీ నేను బుక్ రూపంలో రాసినట్టు అది మరి పబ్లిక్ సిటీ చేద్దామంటే ఈ రోజులలో బుక్కులు చదివే వాళ్ళు చాలా కష్టం. కాబట్టి అంతా యూట్యూబ్ మళ్ళీ వచ్చేసి పెన్ డ్రైవ్లు ఈ విధంగా మరి మెమరీ కార్డులు ఫోన్లు ఇవి అయిపోయినాయి కాబట్టి టెక్నాలజీ మారిపోయింది, కమ్యూనికేషన్ సిస్టమ్ మారిపోయింది. కాబట్టి నేను ఆ బుక్ ఎవరు చదివేటట్టు లేరు, జనరేషన్ మారిపోయింది, దాని ప్రకారంగా మనం కూడా మారాలని చెప్పేసి నేను మీ ముందుకు ఈరోజు ఆ భగవంతుడు ఆ దత్తాత్రేయుడు నాకు కల్పించిన ఈ అవకాశాన్ని యూట్యూబ్ ద్వారా పరిష్కార మార్గం అనేది నా ఛానల్ పెట్టి మీ అందరికి పరిచయం అవుతున్నా. అయితే నేను ఈ చేసే ఈ రెమెడీస్ అన్నీ బాగున్నాయి స్వామి, మీరు చెప్పినాయి, మేము చేసుకున్నాం, బాగుపడ్డాము. మాకు పాపకు పెళ్ళి గురించి ఎక్కడెక్కడ మేము తిరిగినాము, ఎక్కడ చూసినా కానీ పెళ్ళి కుదరలేదు. అయితే మీరు చెప్పిన రెమెడీస్ ప్రకారంగా మాకు తొందరగా పెళ్ళి అయిపోయింది, పాప ఇప్పుడు ఒక సంతానం గుణగానదు ఒక పిల్లాడని చెప్పి నాకు చెప్తుంటే ఫోన్ చేస్తుంటే నాకు రోమాంచితం అవుతుంది. కాబట్టి కొందరు ఫోన్ చేస్తారు, గురుగారు మీకు ఏమన్నా కొంచెం మేము సంభవాన్ని ఇచ్చుకుందాము, సంభవాన్ని వద్దు, మీరు అన్నదానం చేయండి, అన్నపూర్ణేశ్వరి సంతృప్తురాలు అయితే మీకు ధనకనక ఉత్సవాలు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయి. అయితే ఆ దత్తాత్రేయుని అనుగ్రహం ద్వారా మీరు మీకైన కోరికలు కాబట్టి దత్తాత్రేయుని గుళ్ళో కానీ సాయిబాబా గుళ్ళో కానీ లేకుంటే వెంకటేశ్వర స్వామి గుళ్ళో కానీ ఎక్కడైనా అన్నదానము ఏర్పాటు చేయండి. మీరు సొంతంగా అక్కడ అన్నదానం లేదనుకోండి, ఒక గుడి పెద్ద గుడి ఉన్నది, పబ్లిక్ కూడా బాగానే వస్తుంది, అక్కడ ఒక వారం రోజులకు ఒకసారి అన్నదానం పెట్టండి, మీరే స్వయంగా ఉండి.
మీరు అంకురార్పణ చేసినట్టయితే అంచెలంచెలు అంచెలు అంచెలుగా అది మామూలుగా ఒక రూపకల్పన అవుతుంది. రోజు కూడా అక్కడ అన్నదానం ఏర్పాటు అవుతుంది. ఆ విధంగా చేయండి. చేసినట్టయితే అన్నపూర్ణేశ్వర్ సంతృప్తి. నా చేయడము నేను మీకు తీసుకొని నేను చేస్తా. భగవంతుని దయ వల్ల నాకు పెన్షన్ వస్తుంది. మా పిల్లలు ఇళ్ళు అందరూ మంచిగా ఉన్నారు. అందరూ ఏ లోటు లేకున్నాను కాబట్టి నేను మీ అందరి ముందుకు ఈరోజు నేను మీకు కూడా పరిష్కారం చేయను. నేనే ప్రాబ్లంలు ఉంటే మీ దగ్గర మీ ప్రాబ్లం నేను ఎందుకు ఏంటో చెప్పండి. భగవంతుడు నా విధంగా మీకు సేవ చేయడానికి ఏ ప్రాబ్లం లేకుండా పెట్టిండు. నేను ఇప్పుడు 64 సంవత్సరాలు అనుకోండి నా ఏజ్. మనిషికి ఏజ్ కాలం పరిమితి అనేది ఎప్పుడైనా లెక్కించుకోవాలి. ఆశ నిరాశ కావాలంటే మనిషికి ఆశాజీవి. దీన్ని నిరాశగా చేసుకోవాలి మలుసుకోవాలంటే చెప్తే మన జీవితం ఆ కాలాన్ని ఎప్పటికప్పుడు లెక్కించుకోవాలి. నా జీవితం అనేది దగ్గరకు వస్తుంది, నేను ఏం చేస్తున్నా అనేది లెక్కించుకోవాలి. అందుకని చెప్పేసి నేను ఈరోజు 64 సంవత్సరాలు ఇంకంటే మైల్ రాయి దగ్గరకు వచ్చింది. 100 ఇయర్స్ మైల్ రాయి మానవుంది. 100 స్టేషన్ ఆ స్టేషన్ వచ్చే దగ్గరికి మనం తొందరపడాలి. 70-75 సంవత్సరాల మైల్ రాయి స్టేషన్ వస్తుందంటే ఉన్నాయని నువ్వే తిన్నాయిగా అక్కడ మిగిలేయని ఏం చేసుకుంటావు? జనాలకు ఆడ కూర్చున్న వాళ్ళకి ఇచ్చే స్టేషన్ దిగిపోవాలి ట్రైన్. నీ స్టేషన్ దగ్గరకు వస్తుంది, అది గుర్తించు. రేపు దసదానం మనకు అది చేస్తున్నా, మనమరాలకి ఇది చేస్తున్నా, వానికి అది చేస్తున్నా అంటే ఎందుకు జీవితం? ఏం చేసినట్టు ఎవడు మెచ్చుకుంటాడు? ఎప్పటికప్పుడు ఇవాళ కొంతమంది రాజులు చేసినవి వాళ్ళు ఇల్లు లేవు. కోటలు, దేవాలయాలు, శ్రీకృష్ణ దేవాలయాలు చేసినాయి. ఇప్పటికీ ఎక్కడెక్కడ తిరుపతిలో కానీ, శ్రీశైలంలో కానీ, విజయవాడ కనకదుర్గ కానీ ఎక్కడెక్కడ గోపురాలు కట్టించిండు ఆయన. శివాజీ కట్టించిండు. అలాంటి గోపురాలు ఉన్నాయి, గుళ్ళు ఉన్నాయి. కాకపోతే మనకు వాళ్ళు ఇల్లు లేవు. చూసుకోండి మీరు ఒకసారి, శివాజీ లేడు చూపించండి, శ్రీకృష్ణ దేవరాయలు ఇల్లు లేడు చూపించండి. అటు ఉండయి. ఇప్పుడు మన హైదరాబాద్ నవాబు ఇల్లు లేడు చూపించండి. ఉస్మానియా మన హాస్పిటల్ ఆయన కట్టించింది, మళ్ళీ హైకోర్టు ఆయన కట్టించింది, అటువంటివన్నీ ఆయన కట్టించిండు. ఆయన ఇల్లే లేదా ఉండయి వాళ్ళకు? వాళ్ళకు అవసరం లేదు. పబ్లిక్ గురించి వాళ్ళు ఆశించారు, పబ్లిక్ చేసిపోయిండ్రు. పబ్లిక్ ఏదైతే అవసరమో తరతరాలకు ఉండేటట్టు కట్టిండ్రు. వాళ్ళకు ఉండడానికి మాత్రం మట్టి గోడలతో కట్టుకున్నారు, కూలిపోయినాయి. ఆ దేవుడిలు గోడలు మిగిలిపోయినాయి. ఆ విధంగా నిస్వార్థంగా సేవ చేసిర్రు రాజుల కాలంలో. ఇప్పుడు స్వార్థం, వాడు బతకడానికి, వాడి పిల్లలు బతకడానికి, వాడు ఉండడానికి, వాడు నిమ్మలంగా బతకడానికి, మనమడు. వీడు రాజు అయితే ఈయన కొడుకు రాజు అన్నట్టు వెనకటికి ఉండే వాళ్ళకు రాజనీతి. ఇప్పుడు అదే సిస్టమ్ అయింది. ఇంట్లో ఒకడు ముఖ్యమంత్రి మినిస్టర్లు అయిపోయినట్టే వాని కొడుకులంతా, వాని ఖాందానంతా మినిస్టర్లు, ఎమ్మెల్యేలు మినిస్టర్లు. అది తప్పు. ఎవడైతే స్వార్థంగా నిస్వార్థంగా సేవలు చేసి, ఎవడైతే పబ్లిక్ లోపల ఇష్టపడతారో, కష్టపడినోడు, కష్టపడి ఇష్టంగా వచ్చినోడు, వాడి సేవ చేస్తుంటే వాడిని వానికే ఓట్లు వేయండి, వాడినే గెలిపించుకోండి, వాడినే మీ సేవ చేయించుకోండి. డబ్బులకు లొంగిపోయి మామూలుగా 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చింది అయిపోయింది అనుకుంటే జీవితాంత కష్టపడతారు. భగవంతుడు ఏంటంటే ఒక అవకాశాన్ని ఇచ్చిండు పబ్లిక్కు. ఒక కళ్యాణం 5 సంవత్సరాలకు ఒకసారి నువ్వు రథం నువ్వు నడిపెట్టట్టు, అంటే నీ నువ్వే సెలెక్ట్ చేసుకుంటట్టు. గురువులు కూడా అంతే. రాజకీయ నాయకులు ఏ విధంగా అయితే మార్పులు వస్తుంటాయో, జీవితంలో వాళ్ళు చేసి కష్టాలు పడి వచ్చి ప్రజాసేవ చేయాలని తపన పడుతుంటారో, అటువంటి వాడు ప్రజానాయకుడు. వాళ్ళు లేరు ఇప్పుడు. ఎక్కడో ఎవడో మహానుభావులు ఉంటారు, వాడు అడుగంటిపోయే ఉంటాడు. డబ్బుకు లోకం దాసోహం అయిపోయింది ఇప్పుడు. కాబట్టి గురువులు కూడా ఓడోడు వాని దగ్గర నాలెడ్జ్ ఉండదు, దైవశక్తి ఉండదు. ఆయన బట్టలు వేసుకొని యూట్యూబ్లల్లో, అక్కడ మన ఏది టీవీలల్లో, ఇంకా స్క్రోలింగ్ పెట్టి అక్కడ ఇక్కడ అడ్వర్టైజ్లు పెట్టి పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టుకుంటే ఇక ఆడు పెద్ద తోబు. ఆయన దగ్గరికి అందరు జనాలు పోతారు. పోయి ఆడు ఎన్నో ఒక దగ్గర బోర్ల పడి బయట పడుతుంది ఆయన సంఘం. బయట పడే వరకు ఇక అందరు వచ్చి మైకులు పెట్టుకొని నేను కూడా ఈయనకు బాధితున్నాయి, నేను కూడా బాధితున్నాయి, దాన్ని ఇట్లా చేసిన బాధ్యత. ఎందుకు నువ్వు బాధితో పోయి పోవుడు ఎందుకు? అటువంటి వాడి గురించి ఇంక్వైరీ తీసుకో. వాడు ఎంతమందికి సేవ చేస్తున్నాడు, ఎంతమంది బాగుపడుతున్నారు, వాని ఫీజు ఎంత, వాని ఖర్చు ఎంత, కార్ఖాన ఎంత, వాడు ఏం చేస్తున్నాడు, ఎంతమంది బాగుపడ్డారు, వాని దగ్గరికి పోయినాక రెమెడీస్ ఏం చెప్తున్నాడు అని, వాడు ఏం త్యాగం చేసాడు, ఏం చేసిండు, వాడు ఎవరి గురించి ఏమి మంత్రశక్తి, యంత్రశక్తి, వాస్తు, ఇటువంటి కాస్మిక్ పవర్స్ గురించి తెలుసా,
అని తెలుసుకొని పోవాలి. అది ఏదో నాలుగు ముచ్చట్లు చెప్పి అది చెప్పేసరికి పోయి ఇవాళ బోర్లవాడి మళ్ళీ వచ్చి మీడియాలలో మీరు కలవడం ఎందుకు, మీరు కూడా బ్లేమ్ కావడం ఎందుకు, పోవద్దు. మంచి తెలుసుకోండి, కష్టపడండి, ఏకడ లేకుంటే దేవ దైవశక్తిని నమ్ముకోండి. లేదా మనకు నాలెడ్జ్ లేదు, ఒక గురువు కావాలి, ఆయన పోతే ఏదైనా చెప్తే పిల్లలకు నాగదోషం అంటారు, కుజదోషం అంటున్నారు, మళ్ళీ ఈ నారాయణ బలి అంటారు, పిల్లలు అయిపోయి చచ్చిపోతారు అనుకుంటే మాత్రం ఆ గురువుని ఆశ్రయించుండి ఆయన చెప్పినట్టు చేసుకోండి, చేసుకొని రెమెడీ చేసుకోండి. లేదనుకుంటే నేను ఇప్పుడు నాసుంటి కృషించి కృషించి ఋషి పోయి కృషించి కృషించి ఋషి అవుతాడు. ఆ ఋషి అయిన వాడు ఏం చేస్తాడు, అన్ని కష్ట సుఖాలు తెలుసు. అటువంటి వాడు ఏంటంటే ఇప్పుడు వాడు కొల్ల కొల్ల ఓపెన్ చెప్పేసి నేను ఇలా చెప్తున్నా, ఇది చేసుకోరు, ఇది చేసుకోరు, ఇది చేసుకోరు, అటువంటి ఇన్ని చేసుకోరు. లేదు పర్సనల్గా కలవాలంటే కలుగురు, నేను కూడా మీకు కలుస్తా. కావాల్సింటే హైదరాబాద్లోనే ఉంటాను నేను, ఇక్కడ మన ఎల్బీనగర్ ఏరియాలో మేము వచ్చి డైరెక్ట్ కలుగురి. రోజు నేను పొద్దున 10 గంటల నుంచి రాత్రి మీకు 5-6 గంటల దాకా సాయంత్రం దాకా కలవస్తున్నాను. మీకు ఒక మనిషికి 40 నిమిషాలు ఈజీ, నేను మీకు మాట్లాడతా, మీకు కష్ట సుఖాలు ఇస్తుంది, దానికి సంబంధించిన రెమెడీ ఏం చేస్తే బాగుంటుంది, అస్త సాముద్రిక ఫేస్ రూమ్ రీడింగు, మళ్ళీ వచ్చి మీరు తెచ్చిన కుండలి ఇవన్నింటిని పరీక్ష చేసి నేను జాతకాలు చెప్తుంటాను. రాండి పర్సనల్గా రాండి, మాట్లాడండి, చూడండి, మీకు మీకు ఉన్న అనుభవాన్ని నా ముందు మాట్లాడండి. నీకు నాకున్న అనుభవాన్ని మీకు చేస్తే ఒకరికి లోపల మీకు కష్టాన్ని లోపల నేను ఎంటర్ అవుతా, మీకు మీ కుటుంబంలో ఒక సభ్యుని అవుతా, కొద్దిసేపు అవి మీకు కష్ట సుఖాలు పంచుకుంటాం, మీకు ఏం రెమెడీ కావాలో చెప్తా. ఇంతవరకు నా భగవంతుని దయవల్ల, దత్తాత్రేయుని దయవల్ల ఈ 40 సంవత్సరాల నుంచి నేను ఇచ్చే రెమెడీస్ తోటి బాగుపడుతున్నారు. కానీ ఎవ్వరు నాకు ఏ పని కాలే స్వామి నీ దగ్గరకు వచ్చి వేస్ట్ అయింది అనేది ఇంతవరకు చెప్తలేరు. నేను ఒకటే దండం పెడతాను, నేను దత్తాత్రేయుని స్వామి నన్ను వేస్ట్ అంటే మాత్రం నిన్న అన్నట్టే. నేను నిన్ను నమ్ముకొని నేను నువ్వు ఇచ్చిన శక్తితోటి నేను ప్రజలకు సేవ చేస్తున్నాను. నా శక్తి అది, వచ్చిన వాళ్ళు నా దగ్గరికి వచ్చిన మనుషులు మాత్రం రిక్త హస్తాలతోటి పోకూడదు అని చెప్పి నేను దండం పెట్టుకుంటాను. నేను ఏ పూజలు చేసినా ఏ వ్రతాలు చేసినా నేను మొక్కేది ఇదే. కాబట్టి ఇప్పుడు ఒక మన ఈరోజు శీర్షిక చెప్పుటా పోతుంటే పోతూనే ఉంటుంది. ఈరోజు శీర్షిక ఏంటంటే ఒక స్టోన్స్ ఉంటాయి, కాస్మిక్ పవర్ స్టోన్స్ ఉంటాయి. అవి ఏంటంటే కొన్ని డైమండ్ కంటే ఎక్కువ పవర్ ఉంటాయి. వాటిని ఎవ్వరు మనకు దాన్ని ఇంట్రడక్షన్ చెయ్యరు. అయితే అవి స్టోన్స్ ఏంటంటే ఇప్పుడు ఈ ఓపల్స్ అన్నీ ఉంటాయి. ఓపల్ అంటే ఇవి ఇట్లుంటాయి స్టోన్స్. ఇవి బాగా కలర్స్ మెరుస్తాయి నేచురల్గా. ఇట్లా గమ్మత్ ఏంటంటే ఒక మన ఇది ఉంటుంది కదా ఇంద్రధనస్సు, ఆ ఇంద్రధనస్సు కలర్స్ మెరుస్తుంటాయి దీని లోపల. అయితే ఈ స్టోన్ అనేది ఓపల్ అంటే డైమండ్ కంటే ఎక్కువ కూడా పవర్ఫుల్. అయితే ఈ డైమండ్ కంటే ఎక్కువ పవర్ఫుల్ ఉన్న స్టోన్స్ ఇంట్రడక్షన్ ఇస్తలేరు, చాలామంది చెప్తలేరు ఇవి దొరకాయని. ఈ ఓపల్ స్టోన్స్ కావాలంటే నా దగ్గర ఉంటాయి, మీరు కావాలి. ఇది ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి మనకు డైమండ్ కంటే ఎక్కువ పవర్ ఉంటుంది. ఇది రాజకీయ నాయకులకు, సినీ యాక్టర్లకు, మళ్ళీ వచ్చేసి కళాకారులకు, 10 మందిలో తిరిగే వాళ్లకు, ఇటువంటి వాళ్ళకందరికీ శుక్రునికి సంబంధించిన స్టోన్ ఇది. ఇది అందరు పెట్టుకోవచ్చు. ఈ స్టోన్ లోపల ఏంటంటే ఒక ఇంద్రధనుసు లాగా దీంట్లో కలర్స్ వస్తాయి నేచురల్గా. గమ్మత్ ఏంటంటే దీంట్లో నేచురల్గా ఉంటుంది. ఫారినర్స్ మాత్రం చాలా ఇంట్రెస్ట్ తోటి తొడుగుతారు. మన దగ్గర తక్కువ ఈ స్టోన్ చేతుల మీద కనబడదు ఎవరికి. ఈ స్టోన్ ఒకటి ఏంటంటే దీని లోపల బ్లూ ఉంటుంది, రెడ్ ఉంటుంది, మళ్ళీ వచ్చేసి గ్రీన్ ఉంటుంది దీని లోపల. అటువంటి కలర్స్ అన్నీ నేచురల్గా వస్తాయి, గమ్మత్తుకుంటాయి స్టోన్. అయితే ఇది ఏంటంటే ఇది క్యారెట్ వచ్చేసి 1000 రూపాయలు క్యారెట్ ఉంటుంది, 3-4 క్యారెట్లు పెట్టుకోవాలి ఖచ్చితంగా. అయితే ఇది మా వెండిలో కూడా పెట్టుకోవచ్చు, బంగారంలో కూడా పెట్టుకోవచ్చు. ఇటువంటి స్టోన్స్ అన్నీ మనం పెట్టుకోవాలి. ఇది దీన్ని తెలుగులో చంద్రిక అంటారు, దీన్ని చంద్రిక అని అంటారు. ఈ చంద్రిక స్టోన్ అనేది చాలా కష్టం దొరికేది. మళ్ళీ దీన్ని ఓపల్ అని కూడా అమ్ముతారు వేరే, అది ఓపల్ వేరు చంద్రిక వేరు. ఇది ఈ ఓపల్ అనేది వైట్గా ఉంటుంది కొన్ని. ఈ చంద్రికల ఓపల్ ఏంటంటే ఇది కలర్స్ ఉంటుంది, దీన్ని ఇంగ్లీష్లో ఓపల్ అనే అంటారు. కానీ ఇది చంద్రిక వేరు, ఉట్టి ఓపల్ వేరు, అది బయటకు ఉంటుంది మిల్క్. ఇది దీని లోపల నవరత్నాల కలర్స్ ఉంటాయి. ఒక ఉంగ ఇది ఒకటి పెట్టుకున్నాయంటే నవరత్న రింగ్ పెట్టుకున్నట్టే. నవరత్న రింగ్ అనే బ్యాలెన్స్ ఉంటుంది, కానీ ఇది అట్లా కాదు. 100% ధనాకర్షణ చేస్తుంది, మనిషిని అట్రాక్ట్ చేస్తుంది. ఇది కొన్ని కోట్ల బిజినెస్ ఉన్నోడు కూడా పెట్టుకుంటే అసలు కిందికి రాడు, ఆయన ఎప్పుడు పైకి వెళ్తుంటాడు, అంచెలంచెలుగా పైకి ఎదుగుతుంటాడు. ఇది దీన్ని నేను టెస్ట్ చేసి చూసినా, ఎంతోమందికి ఇచ్చి చూసినా,
నా జీవితంలో ఈ రత్నశాస్త్రం అనేది నేను చాలా అన్వేషణ చేసిన ఎందుకంటే ఈ రత్నశాస్త్రం లోపట ఏందంటే రత్నము అనేది దాని గురించి అవగాహన ఉంటే ఉంటే అవగాహన రావాలంటే చిన్న బై బర్త్ నుంచి రావాలి బై బర్త్ నుంచి ఆ స్టోన్ ఏంది ఆ స్టోన్ కు అది ఎక్కడ పుడుతుంది అది ఏమిటికి పని చేస్తుంది ఇది సీసమా లేకుంటే నేచురల్ స్టోన్ అని కనుక్కునేంత శక్తి ఉండాలి అది ఉన్నోడే స్టోన్స్ రిపేర్ చేయాలి రాగానే నీకు కుజదోషం ఉన్నది పగడం పెట్టుకో లేకుంటే నాగదోషం ఉన్నది కేతుగ్రహ ప్రాబ్లం ఉన్నది వైడూర్యం పెట్టుకో లేకుంటే నీకు రావు ప్రాబ్లం ఉంది పుషరా అదేంది గోమేధికం పెట్టుకో అది కాదు వానికి ఏది అవసరమో ఆ స్టోరీ ఏంది దాని గురించి తెలుసుండి 10 మందికి రిఫర్ చేయాలి దీన్ని ఏంటంటే రాజుల కాలం నుంచి కూడా ఈ రత్నాలు వాడుతున్నారు మనం ఇప్పుడు ఏంటంటే అవన్నీ ఉన్నాయా లేదా అంత రంగరాళ్ళు వేస్ట్ అది వేస్ట్ ఎప్పుడు లేదు వేస్ట్ అనేది జీవితంలో ఎప్పుడు అనకూడదు నువ్వు వేస్ట్ కానివై ఇతరులను వేస్ట్ అంటావు ఇతర వస్తువులను వేస్ట్ అంటావు వేస్ట్ ఏది లేదు కావాల్సింటే మనము కొన్ని కొన్ని ఏంటంటే స్టోన్స్ ఇప్పుడు రాముడు ఒకసారి వారధి కడుతుంటే అక్కడ అన్ని రాళ్ళు తీసి వారధి మీద వేస్తుంటే ఒక రాయి వెళ్ళింది అలా పెద్ద గనేటు గ్రీన్ కలర్ది అదంతా కోతులన్నీ గ్రీన్ కలర్ అయిపోయినాయి హరిద్ర కలర్ అంటారు దాన్ని అయిపోయి వాళ్ళు యుద్ధానికి సంతోషంగా ఎగురుతున్నాయి ఆ వానరులంతా ఇప్పుడు రాముడు అంటాడు ఇక్కడ ఉన్న వానరులంతా హరిత కలరం అయిపోయినరు అని జాంబవంతుని హనుమంతుని అడుగుతాడు హరిత కలరులు అయిపోయినరు వీళ్ళు హరిత రంగులా మెరుస్తున్నారు వానరులు ఏంది ఆ సంతోషంతో ఎగురుతూ ఉన్నారు ఏం సంగతి హనుమా అని జాంబవంత అని అడుగుతుంది ఆయన అంటాడు ఇది మీ పూర్వీకులు విశ్వాగుల మీ విశ్వాగుల గోత్రస్తులందరూ ఇక్కడ వచ్చి ఇది ఏం రత్నం అంటే ఇది మరకతం ఈ మరకత రత్నం అనేది సముద్రం పక్కకు ఉన్నది దీని మీద అన్ని రాళ్ళు పడి అవి పడి ఇవాడి మూసుకుపోయింది అలా వీళ్ళంతా వానరులు తీసి వానర సైన్యం కడుపుతాయి బయటకు వచ్చింది దాని యొక్క కాస్మిక్ పవన్ అనేది బయటకు వస్తుంటే వాళ్ళకు లోపల ఈ వానరులకు అందరికీ దాని కాస్మిక్ పవర్ ఎనర్జీ అయ్యి ఏది హరితమైన కలర్ అంటే గ్రీన్ కలర్ అయ్యి వాళ్ళకు ఒక ఉత్సాహం ఉప్పొంగము అయ్యి వాళ్ళకు యుద్ధానికి ఎప్పుడు ఎప్పుడు అన్నట్టు వాళ్ళకు ఉత్సాహం వస్తుంది రామ అని చెప్తారు అయితే మరి ఎట్లా ఇది అని అంటే ఇది 1000 కోట్లు కాదు మిలియన్స్ కూడా ఉంటుంది రాబోయే కాలంలో ప్రజలు కొట్టుకుంటారు ఇతర దేశస్తులు కూడా వచ్చి ఇది స్టోన్ తీసుకుపోవచ్చు ఇది మన లోపలనే ఉండాలి మన దేశంలోనే ఉండాలంటే దీన్ని సముద్రంలో నిమజ్జనం చేయాలని చెప్పేసి అది సముద్రంలో వేసేస్తారు అలాంటి శక్తివంతమైనవి ఉన్నాయి కాస్మిక్ పవర్ ఉన్న స్టోన్స్ కాబట్టి అటువంటివి పెట్టుకోండి మీకు కావాల్సి ఉంటే నేను పంపిస్తా ఫోన్ ద్వారా సంప్రదించండి లేదా వచ్చి మాకు ఏం స్టోన్ వస్తుంది స్వామి మా ప్రాబ్లం మీద ఉందంటే ప్రాబ్లం తగ్గట్టు స్టోన్స్ ఫిట్ చేయాలి వానికి ఇవ్వాలి వానికి జాతకాలను బట్టి వాని రాశిని బట్టి నక్షత్రాన్ని బట్టి స్టోన్ ఇస్తే కాదు ఆయనకుంటుంది ఒక ప్రాబ్లం నువ్వు ఆయనకి అప్పులన్నీ ఉన్నాయి అనుకో ఆయనకు పగడం ఇచ్చేస్తే ఇంకా అప్పులు హీరో కట్టరో తీర్పుకోండి వేడికి తెచ్చి కడతాడు ఉన్న ప్రాపర్టీలో అమ్ముకోవాల్సి వస్తుంది పగడం లోపల అటువంటి గుణం ఉన్నది కుజుడు అప్పులు తీర్పమంటాడు వేడికి తెచ్చి తీర్పుతాడు నువ్వు అప్పులు ఉన్నాడు పగడాలు పెట్టకూడదు ఇటువంటివన్నీ ట్రిక్స్ ఉంటాయి కాబట్టి మీరు పర్సనల్గా రండి నన్ను కలవండి లేదు నాతోటి పర్సనల్గా మాట్లాడాలంటే పొద్దున 7 నుంచి 9 o'clock మార్నింగ్ ఏఎం రాత్రికి 9:10 నుంచి 12 గంటల వరకు నేనే మాట్లాడతాను మధ్యన ఫోన్లు చేసి గురువుగారు మీరు ఎప్పుడు అందుబాటులో ఉండలేరు మీ ఆఫీసులో ఎవరు ఎత్తుండ్రు రాత్రి ఏమంటున్నట్టు నేను టైం చెప్తున్నా కదా ఆ టైం ప్రకారం చేయరు నేనే పర్సనల్గా మాట్లాడతాను మీరు ఏ సమస్య ఉన్నా కానీ మీకు ఫ్రీగా నాది ఫోన్లలో మాత్రం నేను 2 రూపాయలు తీసుకొని కొందరికి ఉన్నాయంటే ఫీజులు 3,000 4,000 అంటే ఫోన్ మాట్లాడితే నా దగ్గర ఎటువంటి ఫీజులు లేవు మీరు స్వేచ్ఛగా మాట్లాడుకోవచ్చు ఒక తండ్రిలాగా ఒక తల్లిలాగా నన్ను ఉపయోగించుకొని నాతో సీక్రెట్స్ మీకు ఏ ప్రాబ్లంలు ఉన్నా కానీ నాకు చెప్పండి ఒక తండ్రిలాగా నేను మీ బాధలన్నీ దానికి రెమెడీ చెప్తాను జై గురుదత్తం